శిశు మరణాలు ఆసియా సబ్ సహరన్ ఆఫ్రికా దేశాల్లో అత్యధికంగా నమోదవుతున్నాయి. 2021లో ఈ ఖండాల్లో అత్యధికంగా శిశు మరణాలు సంభవించాయని ఐక్యరాజ్య సమితి మంగళవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి. శిశు మరణాల్లో ఆసియా సబ్ సహారంతో పాటు ఆఫ్రికా దేశాల్లో అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. 2021లో అత్యధిక శిశు మరణాలు ఈ ఖండాల్లోనే చోటు చేసుకుంటున్నాయని ఐక్యరాజ్య సమితి మంగళవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఖండాల్లో చాలామంది శిశువులు 5 ఏళ్లు కూడా నిండకుండానే కన్నుమూసిన వారి సంఖ్య సుమారు 50 లక్షల వరకు ఉంటోంది. అలాగే 21 లక్షల మంది బాలురు యువకులు 24 ఏళ్లు వచ్చేసరికి చనిపోయిన వారు ఉన్నారని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో పేర్కొంది. సబ్ సహారన్ ఆఫ్రికా దక్షిణాసియాకు చెందిన పిల్లలను పోషించడం తల్లులకు తలకు మించిన భారంగా పరిణమించిందని నివేదికలో వివరించింది. సబ్ సహారన్ ఆఫ్రికాలో కేవలం 29% మంది మాత్రమే పుట్టినవారు బ్రతుకుతున్నారు. కాగా ఇదే ప్రాంతంలో 2021లో 5 ఏళ్లు వచ్చేసరికి చనిపోయిన వారి సంఖ్య 56% ఆక్రమించింది. దక్షిణాసియాలో శిశు మరణాలు 26% వరకు నమోదవుతున్నాయి. యూరోప్తో పాటు ఉత్తర అమెరికాకు చెందిన పిల్లలతో పోల్చుకుంటే సబ్ సహారన్ ప్రాంతంలో పుట్టిన శిశు మరణాలు 15 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు యుఎన్ పేర్కొంది. అయితే ఈ మరణాలను నివారించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచితే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని చెబుతున్నారు. కాగా ఈ నివేదికను యుఎన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ రూపుదిద్దింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది పిల్లలు వారి కుటుంబాలకు కనీస వైద్య సదుపాయాలు లభించడం లేదని గ్లోబల్ డైరెక్టర్ ఫర్ హెల్త్ జాన్ పాబ్లో ఊర్బే చెప్పారు. ఈ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి శిశు మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 50% కంటే తక్కువగా ఉంది. అయితే బాలురు యువతలో 36% వరకు మరణాల రేటుంది. శిశు మరణాలు తగ్గించాలంటే ప్రాథమిక వైద్య వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంటుంది. దీంతో మహిళలు పిల్లలు లబ్ధి పొందుతారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే 2030 నాటికి 5 కోట్ల 90 లక్షల మంది పసి పిల్లలు మృతి చెందే అవకాశం ఉంది. మరో 16 లక్షల మంది పిల్లలు పుట్టకముందే చనిపోతారని వైద్య నిపుణులు హెచ్చరించారు.